అమ్మచేతి వంటికి స్వాగతం. అమ్మచేతి వంటలో ఈరోజు క్యాటరింగ్ వాళ్ళు భోజనాల్లో పెట్టే కాలీఫ్లవర్ 65ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. ఈ కాలీఫ్లవర్ 65ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మీడియం సైజు ఉండే కాలీఫ్లవర్ని తీసుకోండి. వాటిని చేత్తో కానీ లేదా నైఫ్తో కానీ ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని స్టవ్ మీద వాటర్ పెట్టి రోలింగ్ బాయిలింగ్ అయ్యేంతవరకు మరిగించి తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించి పక్కకు దించి వాటర్ లేకుండా డ్రైన్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల మైదాని యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి. తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకుంటూ చిక్కగా మనం పిండిని కలుపుకోవాలి. మరీ లూజ్గా కలుపుకోకూడదు, ముక్కలకి పిండి అంటే విధంగా పకోడీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకున్న తర్వాత ఇందులోకి అవసరమైతే చిటికెడు, ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఇది కలర్ కోసం మాత్రమే, ఆప్షనల్. ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకుని మొత్తం ఈ మిశ్రమం అంతా కూడా కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. పిండి అంతా కూడా ముక్కలకి పట్టేటట్టుగా ఇలా కలుపుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ముక్కల్ని కొద్ది కొద్దిగా వేసి డీప్ ఫ్రై చేసుకోండి. గరిటతో 2 వైపులా వేగే విధంగా తిప్పుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఏదైనా సరే మనం డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే వాటిని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం గిన్నెని, మందంగా ఉండే గిన్నెని తీసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. అలాగే మనం వేసే ముక్కలు కానీ ఏవైనా మునిగేటట్టుగా, అంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే ఆ డీప్ ఫ్రై ఐటమ్ అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తుంది. ఇలా కాలీఫ్లవర్ ముక్కలు క్రిస్పీగా తయారైన తర్వాత వీటిని తీసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన కాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ కూడా వేయించుకోండి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈవెన్గా క్రిస్పీగా తయారేంత వరకు వేయించుకుని పక్కకు తీసుకోండి. ఇలా అన్నిటినీ కూడా డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. మనం కాలీఫ్లవర్ ముక్కలు వేసిన తర్వాత అడుగున కొంచెం పిండి మిగిలిపోతే అందులోకి కొద్దిగా పచ్చిమిర్చి, జీడిపప్పు, అలాగే కొద్దిగా కరివేపాకును వేసి ఒకసారి అంతా పట్టించండి. ఇలా కలుపుకున్న పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకుని కూడా చివరి వాయిలో ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోండి. ఇవి కూడా క్రిస్పీగా వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోండి. ఇలా వేగిన ఈ పచ్చిమిర్చి, జీడిపప్పుని కూడా తీసుకుని గోబీలోకి యాడ్ చేసుకోండి. అంతే, చాలా సింపుల్గా మనం ఈ గోబీ 65ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్లో మనకి ఎలా ఉంటుందో అదే విధంగా గోబీ 65ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి.